హలో హలో సార్, మీకు కాల్ కనెక్ట్ అయింది, హలో మాట్లాడండి. హలో 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 సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య గారు, అవును మేడం, దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. ఆపేసిన మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, మాకు మా తాతల కాడి నుంచి మాకు భూమి 642 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిలో ఎవరు ఎంజాయ్మెంట్ లేని అంటే, అడంగల పరంగా అయితే ఎవరు ఎంజాయ్మెంట్ లేదు. అందులో 2 ఎకరాలు మా పేరు మీదనే ఆల్రెడీ పాస్బుక్ ఉంది. మిగతా చిక్కిన భూమి ఏంటంటే, మాకు సంబంధించినట్టుగా ఎవరి పేరు రాకుండా శ్రీశ్రీ వచ్చేసింది. దాంట్లో వేరే వాళ్ళు ఎంజాయ్మెంట్లు వేరే వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని చేసుకుంటా వచ్చినారు. భూమిని అయితే భూమి ఫీల్డ్ మాత్రం వాళ్ళు ఉన్నారు పొజిషన్ లో. అది మీ సొంత పట్టానా, గవర్నమెంట్ ఇచ్చిన భూమి సార్? గవర్నమెంట్ ఇచ్చింది సార్, సుక్కర్ ల్యాండ్. అయితే మీరు పొజిషన్ లో లేకపోతే మీకు దక్కదండి అలాంటి భూములు? అంటే కొంత భూములు మళ్ళీ మేము ఉన్నాం సార్. సార్, ఒక మాట, మొత్తం పొజిషన్ లో ఉంటే తప్ప, ఎంజాయ్మెంట్ లో మీరు ఉంటే తప్ప దక్కదు. ఏదో కారణాల వల్ల చాలా మంది కరువు కావచ్చు, ఇంకేదో బతుకు తెరువు కావచ్చు, వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి అందరికి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఇది కూడా అలాంటి సమస్యనేమో సార్? అలాంటి కాదు సార్, మాది అన్నల తమ్ముళ్ళు పేసి మేము దాని గురించి పట్టించుకోకుండా మేము పక్క వచ్చేసాం సార్. అది సార్ ప్రాబ్లం. ఖచ్చితంగా మీరు ఎంజాయ్మెంట్ లో ఉండాల్సిందే సార్. ఎంజాయ్మెంట్ వేరే వాళ్ళు, మా అన్నల తమ్ముళ్ళలో కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే, మా తాత వాళ్ళు అన్నల తమ్ముళ్ళు కొంతమంది దాన్ని పోజ్ చేసుకున్నారు సార్. అది కావాలి, కేవలం మా నాన్న మీద పట్ట అయితే మాత్రం 642 సెంట్లు ఈ పోర్ట్ కి ఉంది. వాళ్ళు కూడా పాస్ బుక్ చేపించారు. మీరు కోర్టుకి వెళ్ళాలి సార్. మా నెంబర్ లో చేపించలేదు సార్. వేరే జనాల్లో ఏర్పడింది సార్. ఈశ్వర్ గారు, మీరు కోర్టుకి వెళ్ళాలి సార్ ఇలాంటి అంశాల మీద. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.